లక్కీ భాస్కర్. మన లెఫ్టినెంట్ రామ్ ఇప్పుడు లక్కీ భాస్కర్ గా వచ్చేస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా కథని నచ్చిన, నటన నచ్చిన సినిమాకే కాదు నటీనటులను కూడా తెలుగు వారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో ముమ్మంటి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఓ ప్రక్రియకి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్గా గుర్తుండిపోయాడు. సీతారాం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతను నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ అవుతుందంటే అతియోక్తి. ఇక విజయ అపజయాలు పక్కన పెట్టి వరుస సినిమాలను అన్ని భాషల్లో చేసుకుంటూ పోతున్నాడు. సీతారామం తర్వాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. గత ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అల్లుటూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సీతారామ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫీచర్తో పథకాలపై సూర్య దేవగన్, నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దుల్కర్ సరసన లక్కీ భాస్కర్ గా కనిపిస్తున్నాడు. చుట్టూ డబ్బు కట్టలు, మధ్యలో బ్యాంకు ఉద్యోగ కళ్ళజోడు పెట్టుకొని నీట్గా మద్యపాపిడి తీసుకుని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ కనిపిస్తున్నాడు. పోస్టర్ను బట్టి ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. సారుకు సంగీతం అందించిన జీవి ప్రకాశే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. సరివేగంగా ఈ షూటింగ్ జరుపుకుంటూ ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అమ్మడి ఎలాంటి హిట్ను అందుకుంటాడో చూడాలి. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.